డాక్టర్ గారు, నా పేరు రాణి. నా వయసు 38 సంవత్సరాలు. నాకు గత నెల రోజులుగా తల వెనుక భాగం నుంచి మెడ వరకు విపరీతమైన నొప్పిగా ఉంటుంది. ఎప్పుడైనా నేను ఫోన్లోనే డేటా చూసుకున్నా లేక ఫోన్లోనే మాట్లాడినా కూడా నొప్పి ఎక్కువవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ నొప్పి తగ్గే మార్గం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాబ్లము ఇప్పుడు ఈ నెక్ పెయిన్ మనం ఫోన్స్ వాడడం లేకపోతే స్మార్ట్ డివైజెస్ వాడడం వల్ల ఈ మధ్యకాలంలో మనం ఈ మెడ నొప్పి, ఈ భుజాల నొప్పులు, అప్పర్ బ్యాక్ పెయిన్ అంటాం, అంటే మన రెక్కల మధ్యలో నొప్పి రావడం అనేది చూస్తున్నాం అన్నమాట. ఇది ఎందుకు జరుగుతుంది ఏంటి అని మనం నార్మల్గా చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా కూర్చొని ఉన్నప్పుడు ఈ నెక్ పైన ఈ హెడ్ కరెక్ట్గా నెక్ మీద ఉంటుంది. యూజువల్గా ఏంటంటే ఈ నెక్ మన హెడ్ని మోయాల్సి వస్తుంది. ఈ హెడ్ బరువు అప్రాక్సిమేట్గా మనకి 10 పౌండ్స్ ఉంటుంది, అంటే రఫ్గా 4 కేజీస్ వరకు ఉంటుంది. అదే మనం ఏదైనా స్మార్ట్ ఫోన్ కానీ స్మార్ట్ డివైస్ వాడేటప్పుడు తల ముందుకు ఉంచి మనం ఫోన్లు చూడడం కానీ లేకపోతే ఫోన్ మాట్లాడేటప్పుడు తల ఒక పక్కకు పెట్టి మాట్లాడడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మెడని ఒక 30 డిగ్రీస్ బెండ్ చేసినట్లయితే ఈ మెడ మోయాల్సిన బరువు అప్రాక్సిమేట్గా 3 టైమ్స్ అవుతుంది. అంటే మనం హెడ్ బరువు 10 పౌండ్స్ అని అనుకున్నాం కదా నార్మల్ పొజిషన్లో ఉన్నప్పుడు, అదే నెక్ బెండ్ చేసినప్పుడు ఇది అప్రాక్సిమేట్ 30 పౌండ్స్ అవుతుంది. అంటే ఏంటంటే దాదాపు 3 రెట్ల బరువు ఈ మెడ మోయాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మెడ చుట్టుపక్కల ఈ కండరాల మీద స్ట్రెస్ పడడం, దానివల్ల మెడ నొప్పి, తలనొప్పులు ఇటువంటివి రావడం జరుగుతుంది. ఇది రాకుండా ఉండాలి ఏంటి అంటే డెఫినెట్గా మనం ఈ స్మార్ట్ ఫోన్స్ వాడకం తగ్గించుకోవాలి. రెగ్యులర్గా అదే పనిగా అన్నెసెసరీ యూసేజ్ తగ్గించుకోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా మనకి ఈ ఫోన్లు వాడాలి, మనకి ఇవి డివైజెస్ వాడాలి, మన ప్రొఫెషనే అది అని అనుకుంటే డెఫినెట్గా కొంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోవడం ఒకటి, రెండోది రెగ్యులర్గా తప్పదు ఇంకా మనం మెసేజెస్ చేయాలి, టెక్స్ట్ చేయాలి అనుకుంటే నెక్ బెండ్ కాకుండా మనం కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని, అంటే న్యూట్రల్ పొజిషన్లో పెట్టుకొని ఏదైనా టెక్స్ట్ చేసే పద్ధతి మనం డెవలప్ చేసుకోవాలి. అంతేగాని మనం నెక్ బెండ్ చేసి ఈ నెక్ పెయిన్ రాకూడదు అనుకుంటే మాత్రం కుదరదు. సో మనం నెక్ న్యూట్రల్ పొజిషన్లో ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా నెక్కి సంబంధించిన ఎక్సర్సైజెస్, అంటే నెక్ చుట్టుపక్కల ఉన్న కండరాలకు సంబంధించిన ఎక్సర్సైజెస్, దాంతోపాటు ఈ జనరల్ బాడీ ఎక్సర్సైజెస్ చేస్తే ఫస్ట్ ఈ నెక్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. అంటే దీన్ని మేము టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటాం. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటే రిపీటెడ్గా మనం స్మార్ట్ ఫోన్స్ వాడడం వల్ల వచ్చే ప్రాబ్లం. ఆల్రెడీ నొప్పి వచ్చింది, ఈ నొప్పిని ఎలా తగ్గించాలి అంటే సాధారణంగా ఏంటంటే పెయిన్ మెడిసిన్స్ వాడితే డెఫినెట్గా ఈ పెయిన్ తగ్గుతుంది. ఈ నెక్కి సంబంధించిన ఈ కండరాలకు సంబంధించి ఫిజియోథెరపీ, ఈ స్ట్రెచెస్, ఈ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఈ నెక్లో ఉన్న కండరాలకి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఈ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో ఉన్న నొప్పి తగ్గుతుంది అన్నమాట. రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం.